వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ నేను గుర్తు ఉండే ఉంటాను. నేను గత చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తూ ఉన్నాను, టెక్నాలజీకి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, గేమింగ్కి సంబంధించి వీడియోస్ నేను చేస్తూనే ఉన్నాను. అయితే దానివల్ల చాలామంది ఈ మూడు ఉండటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని నాకు అనిపిస్తుంది. సో నేనేం చేశానంటే దీంట్లో నుంచి ఈ మూడింటిని కాకుండా ఇక నుంచి ఈ ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఈ ఛానల్లో కేవలం ఎక్కువ టెక్నాలజీ సంబంధించి, న్యూస్ ఇన్ఫర్మేషన్, మొబైల్ గ్యాడ్జెట్స్, లాంచెస్ వాటి గురించే వస్తుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి నేను సపరేట్గా ఒక ఛానల్ పెడుతున్నానండి. సో అదేంటంటే ఇక నుంచి దీంట్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఏ వీడియో రాదు. దీంట్లో వచ్చేసి టెక్నాలజీ సంబంధించి అప్డేట్స్, న్యూస్, మొబైల్ లాంచెస్, గ్యాడ్జెట్స్ లాంచెస్ లాంటివి న్యూస్ వస్తుంది. అలాగే కొన్ని టెక్నాలజీకి సంబంధించి, అలాగే గేమింగ్స్ న్యూస్ సంబంధించి వస్తుంది అంతే. సో దీని నుంచి నేను ఎడ్యుకేషన్ వీడియో సపరేట్ చేస్తున్నాను. వీడియో ఇవాళ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ఇవాళ వచ్చేసి నా యొక్క పుట్టినరోజు అండి. సో నా పుట్టినరోజు నుంచి ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసి డిఫరెంట్గా ఆలోచించి కొత్త కొత్త ఐడియాస్తో చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోని అనేది చేస్తున్నాను. ఇది ఓవరాల్గా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. ఛానల్ కొత్త లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో వదిలేస్తాను. ఎడ్యుకేషన్ సంబంధించి ఛానల్ నేమ్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. సో అది ఫిక్స్ అయిన వెంటనే మీకు ఇక్కడ ఈ వీడియో పైనే మీకు కార్డ్స్లో లింక్ డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి మీ ఛానల్ నేమ్కి ఐడియా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి. సో ఇక నుంచి ఎడ్యుకేషన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ నా ఛానల్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఛానల్ క్రియేట్ చేస్తున్నానో దానిలో నుంచి మీరు ఫాలో అవచ్చు ఎడ్యుకేషన్ సంబంధించి. అప్డేట్స్ తర్వాత ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదైతే థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారో దానికి సంబంధించి వెళ్ళిపోదాం. అక్టోబర్ లాంచ్డ్ మొబైల్ గ్యాడ్జెట్స్ గురించి, మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి సామ్సంగ్ గెలాక్సీ F41 అనేది అక్టోబర్ 8వ తారీఖు మనకి 5:30 PM లాంచ్ అవుతుంది. ఇది మన ఛానల్లో కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్, లాంచ్ అయిన సంబంధించి, లాంచ్ ఈవెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఏదైతే ఉందో మనకి దానికి వస్తుంది. నెక్స్ట్ లాంచింగ్ వచ్చేసి మనకి ఇది అక్టోబర్ 7, Realme 7i వచ్చేసి అక్టోబర్ 7 లాంచ్ అవుతుంది. ఈ Realme 7iతో పాటు మనకి కొన్ని గ్యాడ్జెట్స్ లాంచ్ అవుతున్నాయి, తర్వాత చూద్దాం. Realme 7i అనేది Realme 7కి కొంచెం లోయర్ వేరియంట్. దీంట్లో డిఫరెన్స్ వచ్చేసి మనకి 64 MP క్వాడ్ కెమెరా అనేది ఉంచరు. సో ప్రాసెసర్ వచ్చేసి మనకి Snapdragon 662 ప్రాసెసర్ ఏదైతే రీసెంట్గా లాంచ్ చేసిందో 6 సిరీస్లో ఆ లాంచ్ ఆ ప్రాసెసర్ అనేది దీంట్లో వాడతారు. మాక్సిమం మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని మనకి దగ్గర దగ్గరగా సేమ్ ఉంటాయి. ఇవి మనకు మేజర్ చేంజెస్ దీంట్లో మనం చూసుకునేది. ప్రైస్ కూడా కొద్దిగా తక్కువలో పెట్టచ్చు. Realme 6i కంటే కూడా కొద్దిగా ప్రైస్ అనేది మనం తక్కువ చూడచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్ సంబంధించి చూసుకుంటే గూగుల్ పిక్సెల్ 5 5G వచ్చేసి మనకి అక్టోబర్ 15 అనేది లాంచ్ అవుతుంది. ప్రీ ఆర్డర్ సెప్టెంబర్ 30 నుంచి, అంటే ఇవాళ నుంచి మొదలవుతుంది. సో అలాగే ఇక మిగతా ఏంటంటే మనకి అక్టోబర్ కదా మెయిన్ కాన్సెప్ట్. OnePlus 8 సిరీస్లో OnePlus 8 8 Pro లాంచ్ అయింది, కానీ OnePlus 8T అనేది మిగిలిపోయింది. ఎట్టకేలకి మనకి 14వ తారీఖు అది రిలీజ్ చేయడానికి లాంచ్ ఈవెంట్ అనేది ఫిక్స్ చేశారు ఇషాన్ అగర్వాల్ గారు. దీని సంబంధించి స్పెసిఫికేషన్స్ అనేది ట్వీట్ అనేది పెట్టారు. వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి డిస్ప్లే, Snapdragon 865తో, 4500mAh బ్యాటరీతో, వాప్ ఛార్జింగ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది 48, అలాగే 16:5:2. సో ఫ్రంట్ కెమెరా 16, ఎక్వా మెరైన్ గ్రీన్ సిల్వర్ లో వచ్చి 8 Plus 128 వచ్చేసి 599 nuance ఉంటుంది అంటున్నారు. సో ఇది ఇషాన్ అగర్వాల్ మనకి పెట్టిన ట్వీట్. నెక్స్ట్ మనకి నాట్ లైట్ 1 Plus Billy సిరీస్ అనేది ఉంటున్నారు కదా, అది కూడా సుమారు ఈ మంత్ లో లాంచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్ తెలియదు. మనం చూసుకుంటే Apple iPhone 12 సిరీస్ అనేది మనకి లాంచ్ అవుతుంది సుమారుగా మనకు వచ్చేసి ఈ నెలలోనే. ఏదైతే అక్టోబర్ 13 అనేది మనకి లాంచ్ ఈవెంట్ జరుగుతున్నట్టు అప్డేట్స్ మనకు వస్తూ ఉన్నాయి దీని గురించి, Apple iPhone 12 సిరీస్. సో ఈ మంత్ లో ఎక్స్పెక్ట్, మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రియల్మీలో ఇంత ముందు మనం చెప్పుకున్నాం 7i మొబైల్ అది లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ రియల్మీ కొన్ని గ్యాడ్జెట్స్ లాంచ్ చేస్తుంది, Realme Smart Cam 360 degrees అని, అలాగే Realme Watch S Pro అని. ఈ సో ఇందా చెప్పాయి కదా కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయని రియల్మీకి సంబంధించి, అలాగే రియల్మీ వాచ్ కూడా మనకి ఒకటి తీసుకొస్తుంది. నెక్స్ట్ రియల్మీ బడ్స్ అని, ఈ రియల్మీ బడ్స్ ఏదైతే ఉంది ఇంతకుముందు రిలీజ్ చేసిన బడ్స్ కి నెక్స్ట్ అప్డేట్ రియల్మీ. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ టెక్నాలజీ సంబంధించిన కొన్ని అప్డేట్ కూడా యాడ్ చేశారు దీంట్లో. Realme UI 2.0 వాళ్ళ యొక్క గేట్ వే అనేది మనకి చూపించారు. సో ఫస్ట్ క్వార్టర్లో ఎక్కడో ఎవరికి వస్తుంది, లాస్ట్ అంటే 2021లో ఫస్ట్ క్వార్టర్, అలాగే Q4 2020లో ఏ మొబైల్స్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేశాను చెక్ చేసుకోండి, మీరు పాస్ చేసుకొని. Android 11 అనేది నోకియా తన మొబైల్స్కి వెయిట్ వెయిట్కి వస్తుందో అది కూడా రిలీజ్ చేసింది నోకియా కంపెనీ కూడా. సో Nokia 2.2 Nokia 4 ఇలా డిఫరెంట్ అప్డేట్స్ ఉన్నాయి, ఇది కూడా పాస్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి Poco C3, ఈ నెలలోనే ఈ Poco C3 రిలీజ్ అవుతున్నట్టు మనకి అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ Poco C3 ఏదైతే Redmi 9C ఉందో దాని సుమారుగా అదే స్పెసిఫికేషన్స్ మన ఇండియాలో కూడా లాంచ్ చేయొచ్చు. HD+ డిస్ప్లేతో, అలాగే మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది, కానీ Helio G35 ప్రాసెసర్తో వస్తుంది. ఈ బడ్జెట్లో మనకి సో 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో రావచ్చు. బాక్స్ మీద 11 10999 ఉన్నా కానీ
సో పోకో సీ3 త్వరలో రావచ్చు, మాక్సిమం ఈ నెలలోనే రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ అలాగే మోటరోలో నుంచి ఒక రిఫ్రిజిరేటర్ కూడా లాంచ్ అవ్వచ్చు అని మనకి అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే మనకి లావా నుంచి వస్తున్నాయి, అలాగే మనకి మైక్రోమాక్స్ నుంచి ఏదైతే వాళ్ళు ఇండియా ఫోన్ తీసుకొస్తున్నారు కదా, అది కూడా ఈ మంత్ లోనే లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ రెడ్మీకి సంబంధించి చూసుకుంటే ఎంఐకి సంబంధించి మనకి ఎంఐ 20 సిరీస్ అనేది లాంచ్ అయింది. వాళ్ళు గ్లోబల్ గా సెప్టెంబర్ 30 లాంచ్ అయింది. అయితే దీనికి సంబంధించి కొన్ని కీ స్పెసిఫికేషన్స్ మనం బ్రీఫ్ గా కాదు కీ స్పెసిఫికేషన్ మనం చెక్ చేసుకుంది. ఎంఐ 20 వచ్చేసి 43,000 లో లాంచ్ అయింది యూరోపియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే రఫ్ గా. అలాగే ఎంఐ 20 ప్రో చూసుకుంటే రఫ్లీ మనకి 51,700 వస్తుంది. 8 GB 128, 8 GB 256 GB లాంచ్ అయింది. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఎంఐ 20 లైట్, ఇది వచ్చేసి యూరోపియన్ లో మనకి 279 పెట్టారు వాళ్ళు యూరోస్. అలాగే ఇది మనకి రఫ్ గా కన్వర్ట్ చేసుకుంటే 24,000 ఉంటుంది. 6 GB 64 GB వేరియంట్, 6 GB 128 GB వేరియంట్. వాళ్ళు మిడ్ రేంజ్ లో మనకి ఎంఐ 20 లైట్ అనేది ఒక మంచి ఆల్టర్నేట్ అవ్వచ్చు. ఇది మనకి అక్టోబర్ లో మాక్సిమం రిలీజ్ చేయొచ్చు. ఇది ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో నుంచి వివో V20 సిరీస్ 5G వేరియంట్స్ అనేవి అక్టోబర్ లోనే మాక్సిమం లాంచ్ చేయొచ్చు. మాక్సిమం ఇవి మనకి అక్టోబర్ లో రిలీజ్ అయ్యే గ్యాడ్జెట్స్ మొబైల్స్ ఏదైతే లాంచెస్ ఉన్నాయి ఇవి. ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ రిపోర్ట్ ఇది. సో మరి చూద్దాము. మన న్యూస్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మర్చిపోకండి, మనల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి.